న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాలని కోరుతూ చలో హైదరాబాద్ కి వెళ్తున్న ఆశా వర్కర్లను వేములవాడ పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేశారు. దీంతో ఆశా వర్కర్స్ పోలీస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తమ న్యాయమైన డిమాండ్స్ కోసం వెళ్తే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పనిభారం తగ్గించాలని కోరారు. మేము గత 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం ఆశా వర్కర్ గా. మాకు ఎలాంటి డిమాండ్స్ అనేది ఇంకా గుర్తించలేదు. మేము హైదరాబాద్ కు మా సమస్యలు పరిష్కరించుకోవడానికే పోతున్నాము. మాకు ప్రమాద బీమా కావాలి, ఇన్సూరెన్స్ కావాలి. మాకు సడన్ లా ఏమైనా అయినా కూడా ఎలాంటి ఫిక్స్డ్ అనేది లేదు, ఏ బీమా లేదు. అందుకొరకే వెళ్తున్నాము. హైదరాబాద్ పోతామని బస్ ఎక్కినాము. వేమనాడ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ. మేము చెల్లో హైదరాబాద్ కమిషనర్ దగ్గరికి వెళ్తున్నాము. వెళ్తుండగా ఇక్కడనే వేమలవాడల్ని మమ్మల్ని బస్ ఆపి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. వేమలవాడ పోలీస్ స్టేషన్ కు మేము ఆశా వర్కర్లుగా 18 సంవత్సరాల నుండి చేస్తున్నాం సార్. చేస్తుంటే మాకు జీతాలు అనేది లేదు, ఫిక్స్డ్ అనేది లేదు. మాకు ఏమైనా ప్రమాదం జరిగినా బీమా అనేది లేదు. మాకు భద్రత అనేది లేదు. మా ఆరోగ్యం గురించి భద్రత లేదు. మాకు ఏదైనా అయినా కూడా భద్రత లేదు. రేపు మా కుటుంబానికి, మా గురించి, మా భర్తలు, మా ఇద్దరు భార్య భర్తలకు కూడా మాకు అసలు ఏదలాంటి మాకు లేనే లేదు సార్ గవర్నమెంట్ నుండి. కానీ మా గురించి మేము ఏదైనా చేస్తున్నాం కమిషనర్ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, ఇక్కడికి పోయి మేము లేటర్ ఇస్తాము అని అనగానే పోలీస్ స్టేషన్లకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. తొందరగా సార్ కానిస్టేబుల్ పంపిస్తారు, అరెస్ట్ చేయిస్తారు సార్. ఏదైనా లేటర్ ఇద్దామన్నా కూడా ఇయ్యనియరు. కాబట్టి మమ్మల్ని అట్లా ఇవ్వకుండా ఇవ్వాలి సార్. మాకు ఫిక్స్డ్ జీతం ఖచ్చితంగా 20,000 జీతం మాకు కావాలి. 20,000 జీతం ఇస్తేనే సార్ మేము కరెక్ట్ పని చేస్తాం. లేదంటేనా ఈ ఆశా వర్కర్ల జాబులు తీసేయాలి సార్. లేకపోతే అట్లయినా ఊకుంటాం. కానీ పని కూడా చేయం మేము సార్. ఇక్కడ నుంచి మేము పని చేయం. మాకు జీతం వస్తేనే 20,000 జీతం.